ना ये भी चार नंबर से बोला करते थे। फिर उनका नंबर है उनका एक बार రానున్న వర్షాకాలంలో ప్రబలే అంటువ్యాధులు మలేరియా డెంగ్యూ చికెన్గున్యా ఇలాంటి తదితర అంటువ్యాధులను నివారించే దృష్ట్యా ఆ నివారణ చర్యల దృష్ట్యా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మరియు పురపాలక శాఖ మంత్రి వర్యులు శ్రీ కేటీఆర్ అన్న గారు ఒక మంచి కార్యక్రమాన్ని మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లోనూ ఆ కార్యక్రమంలో భాగం అవ్వాలని కూడా ముఖ్యమంత్రి వర్యులు కేటీఆర్ అన్న గారు పిలుపునివ్వడం జరిగింది. అలాగే మన జగిత్యాల పట్టణంలో కూడా మన జగిత్యాల మున్సిపల్లో కూడా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు సూచనలు ఇవ్వడం జరిగింది. అందుకే ఈ రోజున పట్టణంలోని 48 వార్డులలో కూడా పట్టణం అంతా కూడా ప్రతి వార్డులో ఇంటెన్సివ్ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ని స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ప్రతిరోజు ఇవాళ జూన్ 1 నుంచి జూన్ 8 వరకు కూడా ప్రతి వార్డులో కూడా ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్ అనే పట్టణ ప్రగతి తరహాలోనే ఈ కార్యక్రమం కొనసాగుతుంది. వివిధ వార్డులలోని గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా దీనిలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే ప్రతిరోజు కూడా ఒక 6 వార్డుల చొప్పున స్పెషల్ డ్రైవ్ కింద తీసుకున్నాము. ఈరోజు కూడా 11, 14, 17, 18, 20, 21 వార్డులను మేము అలాగే గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు కూడా పరిశీలించడం జరిగింది స్పెషల్ డ్రైవ్ కింద. అలాగే ఈరోజు కూడా ఈ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్లో భాగంగా కూడా 11వ వార్డు అలాగే ఇక్కడ 14వ వార్డు గౌరవ కౌన్సిల్ సభ్యులు కూతురు పద్మ మరియు కూతురు శేఖర్ గారు కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది మమ్మల్ని. అలాగే వారు కూడా పొద్దున్నే శానిటేషన్ సిబ్బంది 6 గంటలకే వచ్చి కూడా పనులు ప్రారంభించారు. ఈ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్లో భాగంగా కూడా మేము కొంత ఎక్స్ట్రా లేబర్స్ని తీసుకున్నాం. అలాగే కొన్ని ఎక్స్ట్రా వెహికల్ కూడా ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది. ఈ 8 రోజుల వరకు హైర్ చేసుకున్నాము. అలాగే మా వరకు మేము ఎంత చేసినా కూడా మా గౌరవ కౌన్సిల్ సభ్యులు కూడా వివిధ వార్డులలో ఎంతో యాక్టివ్గా పొద్దున్నుంచే పనులను పర్యవేక్షిస్తున్నారు, దగ్గరుండి పనులు చేయించుకుంటున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఏమేమి అంటే మాకు వచ్చిన గైడ్లైన్స్ ఏంటంటే రోడ్లు క్లీన్ చేయాలి, అలాగే డ్రైన్స్ మెయిన్గా డీసిల్టేషన్ చేయాలి, అంటే డ్రైన్లలో ఉన్న సిల్ట్ అంతా తీయాలి, పట్టణంలో ఉన్న పెద్ద డ్రైనేజీలు అలాగే వివిధ వార్డులలో ఉన్న ఇంటర్నల్ డ్రైనేజెస్ కూడా మొత్తం క్లీన్ చేసి అలాగే చిన్న చిన్న పిచ్చి మొక్కలు రోడ్లపై అటు ఇటు ఉన్న పిచ్చి మొక్కలు తీసేయడం మరియు బ్లీచింగ్ పౌడర్ ఆలమ్స్ అలాంటివి పౌడర్స్ చల్లడం, మరి ముఖ్యంగా యాంటీ లార్వల్ మస్కిటో రెపెలెంట్స్ కూడా ఫాగింగ్ చేయడం, అలాగే శానిటైజేషన్ స్ప్రే సొల్యూషన్ స్ప్రే చేయించడం, మరియు ఎక్కడైతే స్టాగ్నేటెడ్ వాటర్ ఉన్నాయో అక్కడ యాంటీ లార్వల్ బాల్స్ ఇంతకుముందే మేము ప్రయోగాత్మకంగా కూడా వేసి ఉన్నాము. అలాంటి స్టాగ్నేటెడ్ వాటర్ ఎక్కడుందో, సెస్ పూల్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి అక్కడ ఈ యాంటీ లార్వల్ బాల్స్ కానీ మస్కిటో రెపెలెంట్స్ కానీ స్ప్రే చేయడం అలాంటివన్నీ జరుగుతాయి. అలాగే ఓపెన్ ప్లాట్స్ కూడా ఎక్కడున్నాయో వాటిని గుర్తించి కొంత యజమానులకు చెప్పి కూడా వాటిని క్లీన్ చేయించడం అలాంటివి జరుగుతుంది. అలాగే దయచేసి మేము మా వరకు మేము ఎంత చేసినా మేమందరం ప్రజాప్రతినిధులమైనా కూడా మా ఆఫీసర్ మున్సిపల్ కమిషనర్ గారు జయంత్ రెడ్డి గారు అలాగే డిఈ గారు మరియు శానిటేషన్ స్టాఫ్ అందరూ కూడా ఎంతో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. మా వరకు మేము ఎంత చేసినా కూడా మరీ ముఖ్యంగా కావాల్సింది ప్రజలందరి భాగస్వామ్యం, ఎందుకంటే మేము ఎంత చేసినా ఇక్కడ వరకే చేయగలం. ప్రతి ఇంట్లో ఇంటి చుట్టుపక్కల కూడా పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత మాత్రం మీదే. దీనికోసం అంటూ మన గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అలాగే పురపాలక శాఖ మంత్రి వర్యులు కేటీ రన్న గారు కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఇంతకుముందే మన ముందుకు తీసుకురావడం జరిగింది. ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు అనే కార్యక్రమం
మన కోసం మన ఆరోగ్యం కోసం ప్రతి ఇళ్ళలో కూడా ఎవరి ఎవరికి వాళ్ళు ఒక 10 నిమిషాలు చిన్న సమయమే కానీ ప్రతిఫలం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది ఏవేవైతే నీళ్ళు నిలవ ఉండే ప్రదేశాలు చెత్త చెదారం అలాగే పనికిరాని వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని క్లీన్ చేసుకోవడం ఎందుకంటే అవే దోమలు ఎక్కువగా పెరగడానికి సోర్స్ అనేది ఉంటుంది ఆ దోమలతోనే అంటువ్యాధులన్నీ ఎక్కువగా వ్యాపిస్తూ ఉంటాయి అందుకే దయచేసి ప్రజలందరూ కూడా సహకరించండి మా వరకు మేము చేస్తున్నాము మాకు కావాల్సింది ఒకటే మీ సహకారం మీ భాగస్వామ్యం మనందరం కలిసికట్టుగా పట్టణ అభివృద్ధి చేసుకుందాం పట్టణ అభివృద్ధి అనేది డ్రైన్స్ రోడ్స్ క్లీన్ ఇవన్నీ కూడా కాదు వాటన్నిటితో పాటుగా కూడా కమిషనర్ గారికి మరియు మున్సిపల్ స్టాఫ్ అందరికి మరియు మా గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మా గౌరవ శాసన సభ్యులు కూడా డాక్టర్ సంజయ్ అన్న గారు కూడా ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ దిశా నిర్దేశం చేస్తున్నారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మరియు మా మీడియా మిత్రులకు కూడా ఎంతో సహకరిస్తున్నారు థాంక్యూ వెరీ మచ్